హలో ఫ్రెండ్స్ శశీ శరణ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం జాకిర్ హుసేన్ కమిటీస్ రిపోర్ట్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఇప్పటివరకు మనం నేర్చుకున్న తెలుసుకున్న కమిటీస్ అన్నిట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ దట్ ఈస్ జాకిర్ హుసేన్ కమిటీ సో దీని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ జాకిర్ హుసేన్ కమిటీ గురించి మాట్లాడుకుంటే జాకిర్ హుసేన్ కమిటీ మొత్తం కూడా దేని గురించి మాట్లాడుతుంది అంటే బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మనకు ఎవరు ఇచ్చారు ఎంకే గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు మనకి ఈ బేసిక్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ని ఇచ్చారు సో ఈ వార్ ద స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే మన జాకిర్ హుసేన్ కమిటీ ఈ వార్ ద స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్నే మనం బేసిక్ ఎడ్యుకేషన్ అని పిలుస్తూ ఉంటాం లేదంటే నై తలీమని పిలుస్తూ ఉంటాం లేదంటే బునియాదీ అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ నేమ్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి వార్ ద స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ని బేసిక్ ఎడ్యుకేషన్ అంటాం నాయ తలిం అంటాం బునియాది తలీం అని కూడా అంటూ ఉంటాం ది స్కీమ్ వాజ్ ద థింకింగ్ ఆఫ్ ఎంకే గాంధీ బికాస్ హీ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఎఫెక్టివ్ టూల్ ఫర్ ది నేషనల్ కన్స్ట్రక్షన్ ఎంకే గాంధీ గారి థింకింగ్ ఏ బేసిక్ ఎడ్యుకేషన్ సో ఎంకే గాంధీ గారు ఈ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎంకే గాంధీ గారు ఎప్పుడు కూడా ఒక పాయింట్ని బాగా బిలీవ్ చేస్తూ ఉంటారు ఆ పాయింట్ ఏంటిది అంటే ఒక నేషన్ని మనం బిల్డ్ చేయాలంటే డెవలప్ చేయాలంటే ఒక కంట్రీని మనం డెవలప్ చేయాలంటే ఒకటే ఒక్క టూల్ అది ఎడ్యుకేషన్ కాబట్టి మీరు ఒక కంట్రీకి మంచి ఎడ్యుకేషన్ అందించండి ఆటోమేటిక్గా ఆ కంట్రీ అనేది డెవలప్ అవుతుంది అని ఎంకే గాంధీ గారు నమ్ముతారు సో దానివల్ల మనకు వచ్చింది బేసిక్ ఎడ్యుకేషన్ ఒరిజిన్ ఆఫ్ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఈ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ థింగ్ ఏంటి దాని ఒరిజిన్ ఏంటి అంటే డ్యూరింగ్ సెకండ్ వార్ అంటే ఈ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఇది ఒరిజిన్ ఆఫ్ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ డ్యూరింగ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ నైన్టీన్ థర్టీ వన్ ఇన్ లండన్ గాంధీ పాయింటెడ్ పాయింట్అవుట్ అన్సక్సెస్ఫుల్నెస్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండర్ ది బ్రిటిష్ రూల్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నైన్టీన్ థర్టీన్లో లండన్లో మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది అంటే అన్ని కంట్రీస్ నుంచి వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ చేశారు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది నైన్టీన్ థర్టీన్లో ఇక్కడ లండన్లో జరిగింది ఆ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎంకే గాంధీ గారు ఏం పాయింట్అవుట్ చేశారు ఏదైతే బ్రిటిష్ రూల్ కింద ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతుందో అది అన్సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్న ఒక పాయింట్ని రేజ్ చేయడం జరిగింది ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఈ క్రిటిసైజ్ ద బ్రిటిష్ పాలసీస్ ఫర్ ద ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఈ బ్రిటిష్ పాలసీని క్రిటిసైజ్ చేసి మాట్లాడారంటే మీరు ఏదైతే ఎడ్యుకేషన్ అందిస్తున్నారో అది ఇండియాలో అసలు ఎఫెక్టివ్గా లేదు ఎలాంటి ప్రభావం కూడా చూపించట్లేదు అన్న ఒక పాయింట్ని ఎంకే గాంధీ గారు ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ యాజ్ పర్ గాంధీజీ షుడ్ బీ హోలిస్టిక్ డెవలప్మెంట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఒక చైల్డ్ డెవలప్ అవ్వాలి ఫిజికల్గా మెంటల్గా ఇంటలెక్చువల్గా ఎమోషనల్గా స్పిరిచువల్గా ఇలా ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒక చైల్డ్ డెవలప్ అవ్వాలి దాన్ని మనం All-round development and holistic development and So Gandhi ji paranga education and holistic development. Next up, he published an article in weekly journal called as Harijan on July 31, 1937. On the basis of this article, on October 22nd and 23rd, 1937, an All India National Educational Conference was held. ఎంకే గాంధీ గారు నైన్టీన్ థర్టీ సెవెన్లో జులై థర్టీ వన్ నైన్టీన్ థర్టీ సెవెన్లో ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ చేశారు ఆ ఆర్టికల్ యొక్క పేరు ఏంటి హరిజన్ ఆ ఆర్టికల్ ద్వారా మనకు ఒక పాయింట్ ఏం తెలిసింది అక్టోబర్ ట్వంటీ సెకండ్ రోజు అండ్ ట్వంటీ థర్డ్ రోజు ఏ ఇయర్లో నైన్టీన్ థర్టీ సెవెన్లో అక్టోబర్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ రోజు ఒక ఆల్ ఇండియా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది అన్న ఒక పాయింట్ ఆ ఆర్టికల్లో గాంధీ గారు మెన్షన్ చేశారు ఆ కాన్ఫరెన్స్ పేరు ఏంటిది వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇది వార్దా స్కీమ్ అంటే ఈ వార్దా స్కీమ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలిసింది కదా సో ఆ కాన్ఫరెన్స్ పేరు వచ్చేసి వార్దా ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ జాకిర్ హుసేన్ కమిటీ ఈ జాకిర్ హుసేన్ కమిటీ అనేది ఎందుకు అపాయింట్ చేశారన్న దాని గురించి మాట్లాడుకుంటే ఈ కమిటీ వాజ్ అపాయింటెడ్ అండ్ డాక్టర్ జాకిర్ హుసేన్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ పర్సన్ టు ఫ్రేమ్ ద స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ సో ఈ బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క కాన్సెప్ట్ అనేది గాంధీ గారు మనకిచ్చారు ఆ బేసిక్ ఎడ్యుకేషన్ని కరెక్ట్గా ఫ్రా ఫామ్ చేయడం కోసం ఈ జాకిర్ హుసేన్ని చైర్పర్సన్గా అపాయింట్ చేయడం జరిగింది ఈ జాకిర్ హుసేన్ కమిటీకి ద కమిటీ ఆల్సో కన్సి కన్సిస్టెడ్ అదర్ మెంబర్స్ లైక్ వినోవా బావే ప్రొఫెసర్ కేజీ సాయి గైడెన్ నాయకం కిషోరీ లాల్ ప్రొఫెసర్ కేటి షా కాలా కలేల్కర్ అండ్ జేసి కమరప్ప మన జాకిర్ హుసేన్తో పాటు వీళ్ళందరినీ కూడా కమిటీ మెంబర్స్గా అపాయింట్ చేయడం జరిగింది దే కమిటీ సబ్మిటెడ్ ద రిపోర్ట్ అండ్ పబ్లిష్డ్ ఇన్ మార్చ్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అండ్ ఇట్ వాజ్ నోన్ అస్ వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ జాకిర్ హుసేన్ కమిటీ ఒక రిపోర్ట్ అనేది తయారు చేసింది ఎప్పుడు మార్చ్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ పేరే వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఈ రిపోర్ట్లో టూ థింగ్స్ మెయిన్గా మెన్షన్ చేశారు అంటే టూ రిపోర్ట్స్ అనేవి చేశారు ఫస్ట్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు సెకండ్ రిపోర్ట్లో ఏం మెన్షన్ అన్న ఏం మెన్షన్ చేశారన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ రిపోర్ట్ మెన్షన్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ ఎయిమ్స్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్స్ ఇన్స్పెక్షన్ అండ్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ రిగార్డింగ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ స్పిన్నింగ్ వీవింగ్ ఎట్సెట్రా ఇంక్లూడెడ్ సో ఈ మన జాకిర్ హుసేన్ కమిటీ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేశారని చెప్పుకున్నాం మార్చ్ నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఆ రిపోర్ట్లో టూ రిపోర్ట్స్ ఉన్నాయి ఫస్ట్ రిపోర్ట్ ఏంటిది అంటే ఈ వార్దా ఎడ్యుకేషన్లో ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఈ బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క ఏం ఏంటి స్కూల్ ఎలా రన్ అవుతుంది దాని ఆర్గనైజేషన్ ఏంటి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఎలా చేస్తూ ఉంటారు క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ మెయిన్గా హ్యాండిక్రాఫ్ట్స్ గురించి లేదంటే హ్యా మన క్రాఫ్ట్ సెంటర్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంది ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి వా మన బేసిక్ ఎడ్యుకేషన్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సో ఫస్ట్ రిపోర్ట్లో వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారు వార్దా ఎడ్యుకేషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి దాని ఏం ఏంటి టీచర్స్ని ఎలా ట్రైన్ చేయాలనుకున్నారు అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది స్కూల్ని ఎలా ఆర్గనైజ్ చేయాలనుకున్నారు ఎలా మెయింటైన్ చేయాలనుకున్నారు క్రాఫ్ట్ సెంటర్కి ఏం చేయాలనుకున్నారు అండ్ ఎలాంటి క్రాఫ్ట్స్కి ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారు వీటన్నిటి గురించి కూడా ఫస్ట్ రిపోర్ట్లో మాట్లాడారు సెకండ్ రిపోర్ట్లో ఏం మాట్లాడారు ద సెకండ్ రిపోర్ట్ ఇంక్లూడెడ్ ది మెటల్ వర్క్ వుడ్ క్రాఫ్ట్ అగ్రికల్చర్ అండ్ మెనీ అదర్ బేసిక్ హ్యాండ్ క్రాఫ్ట్ సో సెకండ్ రిపోర్ట్లో దేని గురించి మాట్లాడారు మెటల్ వర్క్ గురించి అంటే ఇప్పుడు మెటల్ వర్క్ అంటే ఏంటి ఇప్పుడు ఐరన్స్ తీసుకోండి ఐరన్తో మనం చేసే థింగ్స్ కానివ్వండి లేదంటే సిల్వర్ సో ఇలా మెటల్స్తో మనం చేసే వర్క్ని మెటల్ వర్క్ అంటారు మెటల్ వర్క్ గురించి మాట్లాడారు వుడ్ వర్క్ గురించి మాట్లాడారు అండ్ అగ్రికల్చర్ గురించి అండ్ ఇంకా మినీమోర్ హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి సెకండ్ రిపోర్ట్లో మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఈ వార్ద స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి అసలు దీనిలో ఉన్న మెయిన్ థింగ్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డైరెక్ట్ గాన్ షార్ట్ అడిగే క్వశ్చన్ ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఎయిట్ ఇయర్స్ దట్ ఈస్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అండ్ వాజ్ గివెన్ టు గివెన్ ఇన్ టూ ఫేసెస్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్లో గాంధీ గారు మెయిన్గా చెప్పిన ఒక పాయింట్ ఏంటి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ మనం ఎయిట్ ఇయర్స్ అందించాలి ఒక ఎయిట్ ఇయర్స్ ఫ్రీ ఇంకా కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి ఆ ఎయిట్ ఇయర్స్ ఎప్పుడు పిల్లలు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేంతవరకు వాళ్ళకు మనం ఫ్రీ ఇంకా కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలి అని వాజా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ చెప్తుంది ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఈ ఎయిట్ ఇయర్స్ ఏదైతే వీళ్ళు ఫ్రీగా కంపల్సరీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నారో అది టూ ఫేసెస్లో అందిస్తారు ఒకటి ప్రైమరీ ప్రైమరీ స్టేజ్ వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ స్టేజ్ సో సీనియర్ స్టేజ్లో త్రీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఈ ప్రైమరీనే జూనియర్ స్టేజ్ అని కూడా అంటూ ఉంటారు ఈ జాకిర్ హుసేన్ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ మెయిన్గా మాట్లాడే పాయింట్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ మనం పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాలి ఆ ఎయిట్ ఇయర్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పిల్లలు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాలి అండ్ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అనేది అందించాలి ఈ ఎయిట్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది టూ స్టేజెస్లో వాళ్ళకి అందిస్తారు ఆ టూ స్టేజెస్ ఏంటి ఒకటి జూనియర్ స్టేజ్ రెండు సీనియర్ స్టేజ్ జూనియర్ స్టేజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సీనియర్ స్టేజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి ఒక పాయింట్ నెక్స్ట్ ఈ వార్ద స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతుంది సెల్ఫ్ సపోర్టింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే మనం ఎడ్యుకేషన్ తీసుకుంటున్నామో అది మనకి లైఫ్లో యూజ్ అవ్వాలి జాబ్ పరంగా అది మనకి యూజ్ అవ్వాలి అని చెప్తారు ద ఎయిస్ టు మేక్ ఇండివిజువల్ రెడీ రియల్ అండ్ దే ఎర్న్ దేర్ బ్రెడ్ అండ్ బటర్ ఎట్ లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ సో వాళ్ళని వాళ్ళు అంటే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళనే వాళ్ళు ఎడ్యుకేషన్ లైక్ ఎడ్యుకేషన్ అందించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి డబ్బుల కోసం కానీ ఫినాన్సెస్ కోసం కానివ్వండి జాబ్ పరంగా దేని పరంగా అయినా సరే ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ సపోర్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ అందిస్తున్నామో అది వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళంతల వాళ్ళు డబ్బులు సంపాదించుకునే విధంగా ఆ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని చెప్తారు నెక్స్ట్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మెయిన్గా క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది ద ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ వాజ్ ఆల్సో టు వాజ్ టు టీచ్ ద బేసిక్ క్రాఫ్ట్ ఆర్ ప్రొడక్టివ్ వర్క్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్ వాజ్ టు బి టీచ్ టు బి స్టూడెంట్స్ సో దట్ దే కెన్ యూజ్ ఇట్ టు అన్ఫేర్ ద యూజ్ ఆఫ్ పవర్ ఇక్కడ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఈ పర్సన్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దేన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది పవర్ అనేది నాకు చాలా అవు ఉంది సో ఈ పర్సన్కి ఎక్కువ నాలెడ్జ్ లేదు ఎక్కువ లైక్ అవగాహన అనేది లేదు అనుకుంటే సో ఈ పర్సన్ ఏం చేస్తాడు పవర్లో ఉన్న పర్సన్ ఏం చేస్తాడు ఇతన్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకుంటాడు ఇష్టం వచ్చిన పనులు చేయించుకుంటూ ఉంటాడు అలా అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్గా ఉండడం కోసం మనం వాళ్ళకి బేసిక్ క్రాఫ్ట్ వర్క్ ప్రొడక్టివ్ వర్క్ అనేది నేర్పించినట్లయితే ఇతన్ని ఈ పర్సన్ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన పనికి యూజ్ చేసుకోలేడు సో ఇతనికి అవగాహన ఉన్నట్లయితే అతను కూడా ఈతనే స్టేజ్లో ఉన్నాడు ఇతను కూడా అదే స్టేజ్లో ఉంటాడు అది మెయిన్ పాయింట్ ద ఎయిమ్ ఆఫ్ ది స్కీమ్ వాజ్ వాజ్ టు ఆల్సో టీచ్ ది బేసిక్ క్రాఫ్ట్ ఆర్ ప్రొడక్టివ్ వర్క్ ప్రొడక్టివ్ వర్క్ గురించి బేసిక్ థింగ్స్ అనేవి మనం వాళ్ళకి నేర్పించాలి హ్యాండ్ క్రాఫ్ట్ వాజ్ టు బి టీచ్ టు స్టూడెంట్స్ సో దట్ దే క్యాన్ యూజ్ ఇట్ టు స్టాప్ ది అన్ఫేర్ యూజ్ ఆఫ్ పవర్ ఈ పవర్లో ఉన్న పర్సన్ అన్ఫేర్గా మనుషుల్ని యూజ్ చేసుకోవడాన్ని ఆపడం కోసమన్నా మనం వీళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ బేసిక్ ప్రొడక్టివ్ వర్క్ గురించి నాలెడ్జ్ అందించాలి అని చెప్తారు నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈ వాదర్ స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఏ లాంగ్వేజ్లో జరగాలి మదర్ టంగ్లో జరగాలి అని చెప్తారు ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాస్ టు బి మదర్ టంగ్ మదర్ టంగ్ హెల్ప్స్ టు రీడ్ స్పీక్ అండ్ రైట్ కరెక్ట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అండ్ ఆల్సో హెల్ప్స్ టు క్లారిఫై ది ఐడియాస్ అండ్ ద ప్రాసెస్ సో మదర్ టంగ్కి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ఎప్పుడైతే మనం మదర్ టంగ్లో చెప్తున్నామో ఇప్పుడు మదర్ టంగ్ గురించి మాట్లాడుకుంటే నేను తెలుగులో చెప్పినట్లయితే మీకు ఎక్కువ అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది ఎఫెక్టివ్గా ఉంటుంది ఎక్కువ రోజులు మీరు గుర్తుంచుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు రియల్ లైఫ్లో అప్లై చేయగలుగుతారు సో మదర్ టంగ్ యొక్క యూజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే పిల్లలు మాట్లాడగలుగుతారు ఇప్పుడు ఒక డిబేట్ లేదంటే ఒక డిస్కషన్ స్టార్ట్ అనుకోండి డిస్కషన్ నేను తెలుగులో పెట్టాను అనుకోండి మీకు ఏ థాట్ వస్తే ఆ థాట్ స్ట్రాంగ్గా మీరు కాన్ఫిడెంట్గా లేచి నుంచో చెప్పగలుగుతారు అదే ఇప్పుడు నేను అదే డిస్కషన్ని ఇంగ్లీష్లో మనం డిస్కస్ చేయబోతున్నాము అంటే మీ దగ్గర పాయింట్స్ ఉన్నప్పటికీ మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు కాన్ఫిడెంట్గా నుంచొని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు అది మదర్ టంగ్కున్న అడ్వాంటేజ్ సో మదర్ టంగ్లో కనుక మనం పిల్లలకి నేర్పించినట్లయితే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మదర్ టంగ్లో కనుక జరిగినట్లయితే పిల్లలు ఏ థాట్స్ ఉన్నా సరే వాళ్ళకి ఏ ఐడియాస్ వచ్చినా సరే వాళ్ళు నుంచొని మాట్లాడగలుగుతారు ఆలోచించగలుగుతారు అండ్ చదవగలుగుతారు రాయగలుగుతారు అండ్ అది ఎఫెక్టివ్గా ఉంటుంది సో అందుకని మదర్ టంగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు నెక్స్ట్ ది ఐడియా ఆఫ్ సిటిజన్షిప్ ది స్కీమ్ దిస్ స్కీమ్ ఎయిమ్ టు మేక్ ఫ్యూచర్ సిటిజన్ హు నోస్ దర్ వాల్యూస్ ఇన్ ద సిస్టమ్ నో ద ఆపర్చునిటీస్ ఫర్ పర్సనల్ గ్రోత్ డిగ్నిటీ అండ్ ఎఫిషియన్సీ దర్ సిటిజన్ షుడ్ నో ద రైట్స్ అండ్ డెసిషన్స్ ఒక ఈ స్కీమ్ ద్వారా వీళ్ళ ఇంకో ఏమేంటివి ఒక చైల్డ్ని ఒక మంచి ఐడియల్ సిటిజన్గా మార్చడం వాళ్ళు ఎఫెక్టివ్గా ఉండాలి వాళ్ళ పర్సనల్ గ్రోత్ పైన వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉండాలి నేను ఈ పని చేస్తే నేను డెవలప్ అవుతాను అది నాకు హెల్ప్ అవుతుంది నేను దాని ద్వారా మనీ అర్న్ చేసుకోవచ్చు సో పర్సనల్ గ్రోత్ గురించి వాళ్ళ డెసిషన్ మేకింగ్ కానివ్వండి వాళ్ళ థింకింగ్ కానివ్వండి వాళ్ళ రైట్స్ వాళ్ళకి చెప్పడం వాళ్ళ డెసిషన్స్ గురించి వాళ్ళకి చెప్పడం ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డిగ్నిటీ ఎలా మెయింటైన్ చేయాలి రెస్పెక్ట్ ఎలా ఉంచుకోవాలి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అంటే ఒక ఐడియల్ సిటిజన్షిప్ని ఇంప్రూవ్ చేయడం డెవలప్ చేయడం ఈ వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంకొక ఎయిమ్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కరికులం అనేది ఉండాలి అని ఈ వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అంటుంది ఇప్పుడు ఇన్ జనరల్గా కరికులం అంటే ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందు ఒక కరికులం ఇస్తాం ఈ పనులు చేయాలి ఇవి ఇవి నేర్పించాలి ఈ ఆబ్జెక్టివ్స్ మనం అటైన్ అవ్వాలి లైక్ ఏం చేసుకోవాలి అని ఒక ముందే మొత్తం కూడా ప్రిపేర్ అయి ఉంటుంది సో వార్ద స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం ఏమంటుంది అంటే కరికులం అనేది మన అవసరాలని బట్టి మనం మార్చుకునే విధంగా ఉండాలి ఒక కరికులం ఆల్రెడీ సెట్ అయిపోయింది కదా దాన్ని మనం గెయిన్ చేయడం కోసం లైక్ దాన్ని మనం అచీవ్ చేయడం కోసం ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం కానివ్వండి ఇలాంటివి లైక్ పిల్లలపైన ఎక్కువ ప్రెజర్ పెట్టడం కానివ్వండి సిలబస్ కవర్ అవ్వాలి లేదంటే మీరు ఇది చదవాలి ఇది నేర్చుకోవాలి అని వాళ్ళపైన ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా ఫ్లెక్సిబుల్ కరికులం అనేది ఉండాలి అవసరాలను బట్టి నీడ్స్ని బట్టి కరికులం అనేది మనం చిన్న చిన్నగా మోడిఫై చేసుకునే విధంగా ఉండాలి అని చెప్తారు సో ఇవి మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వారదా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రెండు సెల్ఫ్ సపోర్టింగ్ ఎడ్యుకేషన్ థర్డ్ వన్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ క్రాఫ్ట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఐడియల్ సిటిజన్షిప్ని డెవలప్ చేయడం అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ కరిక్యులం ఇవి మెయిన్ ఫీచర్స్ ఆఫ్ వారదా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ ఏ ఏ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఒకటి బేసిక్ క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా మనం బేసిక్ క్రాఫ్ట్స్ అందించాలి ఇప్పుడు లోకల్లో క్రాఫ్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ పోజంపల్లి తీసుకోండి పోచంపల్లిలో శారీస్ నేయడం కానివ్వండి శారీస్ని తయారు చేయడం కానివ్వండి సో ఇలా ఒక్కొక్క పర్టికులర్ లోకల్ ప్లేస్కి ఒక్కొక్క హ్యాండ్ క్రాఫ్ట్ అనేసి స్పెషాలిటీ ఉంటుంది సో అది మనం పిల్లలకి నేర్పించాలి సో దట్ వాళ్ళు ఫ్యూచర్లో అవసరం ఉంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచే వాళ్ళు ఆ క్రా హ్యాండ్ క్రాఫ్ట్ ద్వారానే వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు మనీ అని గాంధీజీ చెప్తారు సో ఈ బేసిక్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు స్పిన్నింగ్ కానివ్వండి వీవింగ్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి కార్పెంట్రీ లేదర్ వర్క్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్ కల్టివేషన్ హోమ్ సైన్స్ ఫర్ గర్ల్స్ గర్ల్స్ కోసం హోమ్ సైన్స్ అంటే ఇంట్లో ఇలా వర్క్స్ చేయాలి హోమ్ సైన్స్ గురించి నెక్స్ట్ పోట్రీ కల్చరింగ్ ఫిష్ ఎనీ హ్యాండ్ క్రాఫ్ట్ అకార్డింగ్ టు ద లోకల్ నీడ్ ఒక లోకల్ ఇప్పుడు పోచంపల్లి తీసుకున్నాం అనుకోండి అక్కడ శారీస్ని తయారు చేయడం ఉంటుంది ఇంకొక ప్లేస్ తీసుకోండి లైక్ రివర్ సైడ్ ప్లేసెస్ వాటర్ లేకున్న సైడ్ తీసుకోండి అక్కడ ఫిషింగ్ ఉంటుంది లైక్ ఫిషింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు సో ఇలా ఆ లోకల్ నీడ్ని బట్టి వాళ్ళ అక్కడ ఏదైతే బేసిక్ క్రాఫ్ట్ ఉంటుందో దాన్ని మనం పిల్లలకి నేర్పించాలి అని చెప్తారు నెక్స్ట్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ మ్యూజిక్ పెయింటింగ్ స్పోర్ట్స్ ఎట్సెట్రా ఇంకొకటి ఏంటిది అంటే హిందీ లాంగ్వేజ్ని మ్యాండేటరీగా చేశారు సిన్స్ అది మన నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి హిందీ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని చెప్పారు హిందీ లాంగ్వేజ్ వాజ్ మ్యాండేటరీ టు లర్న్ వేర్ మదర్ టంగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇంగ్లీష్ వాజ్ నాట్ ఇంక్లూడెడ్ హిందీ కరికులం ఇంగ్లీష్ని వీళ్ళు ఇక్కడ వార్ధ స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ చేయలేదు ఇంగ్లీష్కి ఇంకా మదర్ టంగ్కే ఎక్కువ ఇంపార్మ్ సారీ హిందీ ఇంకా మదర్ టంగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు నెక్స్ట్ మెరిట్స్ ఆఫ్ వార్ద స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మెరిట్స్ ఏంటి ప్లస్ పాయింట్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే దిస్ స్కీమ్ వాస్ ఫినాన్షియలీ గుడ్ అండ్ వాస్ సూటబుల్ ఫర్ పూ కంట్రీస్ లైక్ ఇండియా ఈ ఎడ్యుకేషన్ని లైక్ ఇప్పుడు కొన్ని కమిటీస్ తీసుకోండి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని మనం స్కూల్స్లో ఇంక్లూడ్ చేయాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానివ్వండి అంటే స్కూల్లో ఏదైనా ఫిజికల్ చేంజెస్ చేయాలన్నా కానివ్వండి లేదంటే టీచర్స్ని అపాయింట్ చేయడం సర్టన్ థింగ్స్లో డబ్ అనేది ఖచ్చితంగా ఖర్చు అవుతుంది వేరస్ ఈ కమిటీ గురించి మాట్లాడితే ఈ స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే ఎక్కువ ఫినాన్షియల్గా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ లోకల్లో ఏదైతే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అది వాళ్ళకి నేర్పించడం అండ్ వాళ్ళకి ఐడియల్ సిటిజన్ ఎలా ఉండాలి వీటి గురించి నేర్పించడం ప్రతి ఒక్కరికి మనం ఫ్రీగా అందించడం ఇక్కడ ఎలాంటి ఫినాన్షియల్స్ కూడా లైక్ డబ్బులు అనేది ఇక్కడ కూడా ఖర్చు అవ్వట్లేదు సో కొన్ని ఫినాన్షియల్గా ఏవైతే కంట్రీస్ డౌన్లో ఉంటాయో ఆ కంట్రీస్కి ఈ స్కీమ్ అనేది చాలా బాగా ప్లేస్ అవుతుంది నెక్స్ట్ ద క్రాఫ్ట్ వర్క్ వాజ్ గుడ్ ఫర్ ద ఇంటలెక్చువల్ అండ్ ప్రాక్టికల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఇలా క్రాఫ్ట్స్ వర్క్ మనం పిల్లలకి నేర్పించడం ద్వారా వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ అనేవి వస్తాయి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానివ్వండి ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కానివ్వండి ఎక్కువగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ బై టీచింగ్ ద చిల్డ్రన్ బేసిక్ క్రాఫ్ట్ దే కెన్ ఎర్న్ ఇన్ ఫ్యూచర్ లైఫ్ అండ్ కుడ్ బి సెల్ఫ్ డిపెండెంట్ సో ఇలా మనం హ్యాండ్ క్రాఫ్ట్స్ నేర్చి నేర్పించడం ద్వారా కానివ్వండి బేసిక్ క్రాఫ్ట్స్ నేర్పించడం ద్వారా వాళ్ళెవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నుంచి ఫ్యూచర్లో జాబ్ అనేది మనీ అనేది వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు నెక్స్ట్ మదర్ టంగ్ టు బీ యూజ్డ్ సో ఈ ఎడ్యుకేషన్ మదర్ టంగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అది ఒక ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు అండ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ దెర్ వాజ్ నో రిలీజియస్ ఎడ్యుకేషన్ టు బి గివెన్ ఇప్పుడు గురుకుల ఎడ్యుకేషన్ తీసుకోండి ఏ రిలీజియన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది హిందూయిజం గురించి ఎక్కువ మాట్లాడుతుంది బ్రిటిష్ ఎడ్యుకేషన్ గురించి తీసుకోండి బ్రిటిష్ ఎడ్యుకేషన్ దేన్ని ప్రమోట్ చేసి క్రిస్టియానిటీని ప్రమోట్ చేసింది సో ఇలా ఒక రిలీజియన్ని కాకుండా ఈ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఎలాంటి రిలీజియన్ గురించి మాట్లాడదు అటు హిందూస్ గురించి క్రిస్టియన్స్ గురించి అసలు ఎలాంటి రిలీజియన్ గురించి కూడా మాట్లాడదు రిలీజియస్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ అందించరు అందరూ ఒక్కలే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఏ కమిటీ నుంచి వచ్చినా లైక్ ఏ కమ్యూనిటీ నుంచి వచ్చినా కూడా అందరూ ఈక్వలే మనమందరం కూడా ఒకటే అన్న ఒక పాయింట్ని పిల్లల్లో డెవలప్ చేస్తుంది యూనిటీని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ only trained teachers were to be appointed and training of the teachers also recommended so schools lo manam trained teachers ne appoint cheyali and prati teachers ki training andinchali ani chepparu no compulsion or free of examination so pilal ki examination ane bhayam paina exam point of view lo teach ilante ani next use of hindi was promoted and english was not included హిందీని ప్రమోట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా హిందీని నేర్చుకోవాలి అని ఒక పాయింట్ని చెప్పారు బట్ ఇంగ్లీష్ని ఇంక్లూడ్ చేయలేదు నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ వార్ద స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ వార్ద స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్లో ఈ స్కీమ్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి లిమిటేషన్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడితే ఇట్ వాస్ క్రిటిసైజ్ దట్ ద టీచింగ్ క్రాఫ్ట్ ఇన్ స్మాల్ ఏజ్ ఇస్ నాట్ గుడ్ అండ్ దట్ వుడ్ బి ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ సో దట్ చిల్డ్రన్ క్యాన్ బీ మెంటలీ అండ్ ఫిజికలీ గ్రోన్ ఈ స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది హ్యాండ్ క్రాఫ్ట్ పైన లైక్ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది అది కూడా ఎక్కడ నేర్పిస్తున్నారు ప్రైమరీలో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి క్రాఫ్ట్స్ గురించి నేర్పించడం స్టార్ట్ చేస్తున్నారు హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి నేర్పించడం స్టార్ట్ చేస్తున్నారు సో దీనికి ఉన్న ఒక లిమిటేషన్ ఏంటి అంటే అంత చిన్న పిల్లలకి క్రాఫ్ట్స్ నేర్పించాల్సిన అవసరం లేదేమో వాళ్ళు టువెల్వ్ ఇయర్స్ పైన ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళకి మనం నేర్పించవచ్చు బికాజ్ ఈ చిన్న ఏజ్లో ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటి వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా గ్రో అయ్యే స్టేజ్ మనం ఎక్కువ ఫిజికల్ స్ట్రెంగ్త్ పైన అండ్ మెంటల్ గ్రోత్ పైన మనం వాళ్ళకి ఫోకస్ అనేది పెట్టాలి ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ నేర్పిస్తూ కూర్చుంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా గ్రో అవ్వలేరేమో అనే ఒక పాయింట్ అనేది నెగిటివ్ పాయింట్ వాళ్ళకి టువెల్వ్ ఇయర్స్ తర్వాత ఇచ్చామనుకోండి ఆల్రెడీ ఫిజికల్గా కొంచెం గ్రో అయ్యి ఉంటారు మెంటల్గా కొంచెం గ్రో అయ్యి ఉండొచ్చు ఐడియాస్ వస్తూ ఉంటాయి వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలుగుతూ ఉంటారు సో ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఉంటే బెటర్ చిన్న ఏజ్లోనే క్రాఫ్ట్స్ యొక్క అవసరం లేదేమో అని ఒక నెగిటివ్ పాయింట్ నెక్స్ట్ ద బేసిక్ ఎడ్యుకేషన్ మై నాట్ బి సూటబుల్ ఫర్ ది హై ప్లేస్డ్ హై పేస్డ్ ఇండస్ట్రియల్ ఫ్యూచర్ అండ్ ద నీడ్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మే బికమ్ మోర్ డిజైరబుల్ దాన్ ద స్కిల్స్ ఆఫ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇంపార్టెంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ మీకు మనీ ఎర్న్ చేసి పెట్టుంటాయేమో కానీ ఇండస్ట్రీస్కి వచ్చినప్పటికీ ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ అక్కడ వర్క్ చేయవు మీరు ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకోండి సాఫ్ట్వేర్కి వెళ్ళండి అక్కడ హ్యాండ్ వర్క్ లైక్ హ్యాండ్ క్రాఫ్ట్ హెల్ప్ అవుతుందా లేదు కదా మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ద్వారా కానివ్వండి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ద్వారా కానివ్వండి అంటే ఈ స్కిల్స్ అనేవి సైన్స్ అకాడమిక్స్ అనేవి మాత్రమే మీకు పెద్ద పెద్ద హైయర్ హై ప్లేస్డ్ జాబ్స్లో మీకు ఎడ్యుకేషనే హెల్ప్ అవుతుంది హయ్యర్ ఎడ్యుకేషనే మీకు హెల్ప్ అవుతుంది ఈ బేసిక్ ఎడ్యుకేషన్ మీకు హెల్ప్ అవ్వదు హ్యాండ్ క్రాఫ్ట్స్ మాత్రమే మీకు అక్కడ పెద్ద పెద్ద జాబ్స్ ఇవ్వరు మీరు ఎడ్యుకేటెడ్ అయితేనే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ద్వారా అవుతేనే మీకు అక్కడ జాబ్ అనేది ఇస్తారు నెక్స్ట్ లెస్ ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు ది సెకండరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఇప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం ఈ బేసిక్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ప్రైమరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సెకండరీ ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నెక్స్ట్ ది ట్రైనింగ్ ఆఫ్ ది క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్ వర్క్ మే మేక్ చిల్డ్రన్ టైర్డ్ అండ్ కుడ్ నాట్ లెర్న్ ది అకాడమిక్ క్వెల్ సో ఈ వార్దా స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా హ్యాండ్ క్రాఫ్ట్ గురించి క్రాఫ్ట్ వర్క్ గురించే మాట్లాడుతుంది ఈ క్రాఫ్ట్ వర్క్ పైన ఇప్పుడు ఒక క్రాఫ్ట్ వర్క్ మనం నేర్పించాలి అంటే లైక్ ఫర్ సపోజ్ చేయాలనుకోండి ఒక బుట్ట మనం అల్లాలి అనుకుంటే ఆ బుట్ట అల్లడానికి ఎంత టైం పడుతుంది అట్లీస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ పడుతుంది ఆ ఎయిట్ టు నైన్ అవర్స్ మనం పిల్లల్ని అలా హ్యాండ్ వర్క్సే నేర్చుకోవాలి హ్యాండ్ వర్క్సే మీకు చాలా ఇంపార్టెంట్ అవే మీకు ఫ్యూచర్లో మనీ అర్న్ చేసి పెట్టి ఉంటాయి సో ఇలా కనుక మనం పిల్లలకి నేర్పిస్తే టైం అంతా కూడా అక్కడే వేస్ట్ అవుతుంది అండ్ క్రాఫ్ట్ వర్క్ మనం చేయాలంటే చాలా ఫోకస్ ఉండాలి చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి దానిపైనే ఫోకస్ అంతా ఉండాలి అలా పిల్లలు మొత్తం కూడా డే అంతా కూడా దానిపైన కూర్చుంటే అకాడమిక్స్ ఎప్పుడు నేర్చుకుంటారు అకాడమిక్స్ నెగ్లెక్ట్ అవుతాయి అక్కడ అలా హ్యాండ్ వర్క్స్ కనుక మనం ఎక్కువ నేర్పించినట్లయితే అని ఒక ఇంకొక నెగిటివ్ పాయింట్ సో ఇవి డిమెరిట్స్ లేదంటే లిమిటేషన్స్ ఆఫ్ వార్ స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ ఇది జాకిర్ హుసేన్ కమిటీ రిపోర్ట్ అండ్ ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్